వెల్కమ్ బ్యాక్ టు రజియా రిజ్వానా బ్లాగ్స్. స్కై ఎంత బాగుందనో చెప్పి నేను వీడియో షూట్ చేశాను. అదే రిజ్వానా స్కూల్ టైం అయిందని చెప్పేసి 3:30కి బయటికి వచ్చినప్పుడు బాగుంది కదా అని చెప్పి తీసి షేర్ చేస్తున్నాను ఈ వీడియో. ఇది మేమున్న ఏరియా. ఆ ట్రీస్ చూసారా, మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి. చెట్లు గ్రీన్ గ్రీన్గా ఉన్నవన్నీ వచ్చేసేమో క్రిస్మస్ ట్రీస్. తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీకు తెలుసు, మీరు చూసే ఉన్నారు చాలా వీడియోస్లో, కాబట్టి నేను లైవ్లో చూశాను కదా ఇక్కడ అని అనిపించి నేను వీడియో షేర్ చేశాను. దాని తర్వాత మా ఏరియా ఇది, మా ఏరియాలో వచ్చేసి, మా ఏరియాని కాదు అమెరికాలో ఎక్కడే కూడా ఎక్కడైనా కూడా పొల్యూషన్ అనేది అసలు ఉండదు, హారన్ సౌండ్లు కూడా ఉండవు, చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ రూల్ అలాంటిది. తర్వాత వచ్చేసి రిజ్వానా స్కూల్ బస్సు అయినా వస్తుంది నాకు అస్తమానం. ఇప్పటికి ఎన్నిసార్లు ఎడిట్ చేశాను ఈ వీడియో, నాకు రావట్లేదు, కానీ నిజంగా గ్రేట్. యూట్యూబ్లో వీడియోలు చేసి షేర్ చేసే వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎంత బాగా ఎడిట్ చేసి పెడుతున్నారు. నేను ఇప్పుడు ఇది 4-5 times అనుకుంటా రికార్డ్ చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. అమెరికాలో స్కూల్ బస్సులు వస్తుండగా దాని వెనకాల కార్లు ఉన్నా కానీ ముందు కార్లు కూడా ఉంటే అవి ఓవర్టేక్ చేసుకొని వెళ్ళవు, ఇక్కడ రూల్ అలాంటిది. రిజ్వానా స్కూల్ బస్సు వచ్చేసింది చూడండి. స్కూల్ బస్సులో డ్రైవర్ చాలా మంచి అతను, ఎవ్రీడే చక్కగా పలకరిస్తారు, హాయ్ అంటారు, హలో అంటారు, హాయ్ చెప్తున్నారు. నివృత్తి ఫస్ట్ దిగుతుంది, తర్వాత రిజ్వానా. నివృత్తి రిజ్వానాకు చాలా హెల్ప్ చేస్తుంది, చాలా మంచి అమ్మాయి, రిజ్వానా బెస్టీ ఫ్రెండ్ తను. చక్కగా ఇద్దరు కలిసి వెళ్తారు కలిసి వస్తారు. శాంతి నివృత్తి వాళ్ళ మమ్మీ, శాంతి నాకు కూడా మంచి ఫ్రెండ్ అయింది, మన విజయవాడ దగ్గరే రేవేంద్రపాడు దగ్గర ఉంటారు వాళ్ళ, శాంతి వాళ్ళ పేరెంట్స్. రిజ్వానా స్కూల్లో జరిగినవన్నీ నాకు చెప్తుంది. శాంతికి నాకు ఏదైనా డౌట్ ఉంటే కూడా శాంతికి ఫోన్ చేసి అన్నీ అడుగుతూ ఉంటాను. శాంతి ఇలా ఇలా అని అడిగితే తను ఓపిక్గా చెప్పిద్ది నాకు. మా ఇంట్లోకి వెళ్తున్నాం కదా, ఇక్కడ రిజ్వానా స్కూల్లో జరిగినవన్నీ నాకు చెప్తుంది, వైలెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. దాని తర్వాత వచ్చేసి నేను డోర్ లాక్ గురించి చెప్దామని చెప్పేసి చూపిద్దాం కూడా అని చెప్పి చూపిస్తున్నాను చూడండి. డోర్ లాక్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్ చేసిన తర్వాత వెనక్కి తిప్పితేనే కీ వస్తుంది బయటికి, లేకపోతే రాదు. ఒకసారి చూడండి, అది కూడా చూపిస్తున్నాను. లాక్ వేసి ఇలా వెనక్కి తిప్పితేనే డోర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ లాక్ వేసి వెనక్కి తిప్పితేనే లాక్ అవుతుంది. ఇక్కడంతా ఒక కీ మీదే ఉంటుంది ఇల్లు అంతా సేఫ్గా, ఇక్కడ కీ అంతా సిస్టమ్ అంతా ఇలాగే ఉంటుంది. మేమున్న కమ్యూనిటీ కూడా చాలా మంచిది, ఎలాంటి భయం ఉండదు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. బాయ్.